కొన్నాళ్ళు నా జీవితాన్ని ఫ్రై చేసింది చాలు. ఇవాళ్ళ అటో ఇటో ఏంటి వాల్యూమ్ పెంచుతున్నా? ఇన్నాళ్ళు బయట మీరెన్ని వేషాలు వేసినా నేను నోరు మూసుకునే పడ, ఇప్పుడు నా ఇంట్లో నా కళ్ళ ముందే మీరు ఇంతగా బరి తెగిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. చూస్తూ మీరు ఇంతగా బరి తెగిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఏంటి ఊరుకోక ఏం చేస్తావే? నీ కళ్ళ ముందు ఉందుతోనే విందు చేసుకుంటా. అమ్మో అప్పుడే 6 గంటలు అయిపోయింది, అయ్యగారు లేచుంటారో ఏమో. కాదు చపాతి అయ్యగారు. నాకు ఇష్టం ఉండదని తెలీదా? నాకిష్టమని. కొంతమంది మనుషులకి కొన్ని ఐటమ్స్ అంటే ఇష్టం ఉండదు. మనుషులంటేనే కొంతమందికి ఇష్టం ఉండదు. కన్యా ఇవాళ బయటికి వెళ్తున్నావా? ఏ నువ్వు ఇంట్లోనే ఉంటున్నావా? నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. ఫ్రెండ్? ఆడా మగ? ఫ్రెండ్షిప్ అంటే అర్థం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఇలాంటి ప్రశ్న వెయ్యరు. హలో, ఎస్ నేనే. అలాగే మీ ఆఫీస్కే వస్తున్నాను. గ్లాస్మేట్ మాత్రం కాదు. అదా నేను డ్రాప్ చేస్తాను. పనులోంచి వెళ్ళేటప్పుడు తొందరగా వెళ్తావు, వచ్చేటప్పుడు మటుకు ఆలస్యంగా వస్తావు రా. మాకు తెలియదు మరి, మాకు ఇళ్ళ కాడ పెళ్ళం పిల్లలు ఉండరు మరి, నీకెవరు లేరుగా. చాలే నోర్మయ్యరా, నీకు ఆ బాధలేం తెలుస్తలే. కావాలంటే పంకజాన్ని అడుగు. కమ్ ఆన్ డార్లింగ్. Thank you.
ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, ఈ పల్లె మనదిరా, ఓ మనదిరా, దొరయందిరో. రామయ్యా. అయ్యా, వాడి జన్మలో మారడు, టైం సెన్స్ ముఖ్యం. మరో మంచివాడిని చూడు, వాడికి రావద్దని చెప్పు. అట్టగేనండి. అదేంటమ్మయ్య గారు, టిఫిన్ బాగోలేదా? బానే ఉంది, కానీ మనసే బాగోలేదు. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. కనీసం ప్రియనైనా వెళ్ళి కలుసుకుంటే బాగుంటుంది. కన్యా, నువ్వు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది. కానీ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? వాండి, ఎలాగైనా సరే చంపేయాలని డిసైడ్ చేసుకున్నాను. వాట్? ఎస్, వాణ్ణి చంపాలి. కలకే భయపడే నువ్వు మనిషిని చంపుతావా? ఇంపాసిబుల్. కరెక్టే, కానీ చంపాలి. ఎలా? ఎవరో ఒకరి చేత. మీ బావ వచ్చినట్టున్నాడు. ఓకే, బాయ్.